గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది నిందితులను నేటి నుంచి మూడు రోజుల పాటు మరింత విచారించనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకల కేసుకు సంబంధించి ఏసీపీ దర్యాప్తు కొనసాగుతుంది ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన సంగతి తెలిసింది అయితే నిన్న నాంపల్లి కోర్టు వీరికి మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులకు కస్టడీకి అనుమతిస్తూ కూడా నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ రోజు నుంచి గురువారం వరకు కూడా ఈ వీరికి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు అతనికి సంబంధించి కూడా కస్టడీ ఏసీబీ అధికారులు తీసుకుని ఉన్నారు ఈ కేసులో ప్రధానంగా ప్రధాన నిందితుడు మోయిన దీంతో పాటు అతని కుమారుడికి సంబంధించి ఇద్దరిపై కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంది దీంట్లో నిధులకు సంబంధించి అయితే రైతులకు అప్పగించాల్సిన రెండు కోట్ల పది లక్షలకు సంబంధించి కూడా నిధులను వారికి ఇవ్వకుండా బినామీ పేర్లతో కూడా వీరు ఇతరులకు నిధులు మళ్లించారని చెప్పి కూడా రైతులు నేరుగా ఏసీబీ కార్యాలయంకి వచ్చి ఆధారాలు తర్వాత వాటికి సంబంధించిన వివరాలు కూడా అధికారులకు వెల్లడించ జరిగింది దానిలో దర్యాప్తు చేస్తున్నాగానే నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉండడంతో కూడా వారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించ జరిగింది అయితే ఈ రోజు కస్టడీ తీసుకున్న అధికారులు వారి నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు దీంట్లో ఇప్పటికే పరారుగా ఉన్న ప్రధాన నిందితుడు మొయినద్దీన్తో పాటు అతని కుమారుడు కూడా ఇప్పటికే పరారులో ఉన్నారు వాళ్ళు విదేశాలకు పారిపోయినట్టు కూడా తెలుస్తుంది అంటే ఎక్కడైతే ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో ఫిర్యాదు ఇచ్చిన సమయం నుంచి కూడా వీరిద్దరు విదేశాలకు పారిపోయినట్లు కూడా అధికారులు గుర్తించే జరిగింది వారిని ఆ లూకౌట్ నోటీసులు జారీ చే ఏసీబీ అధికారులు జారీ చేయనట్లు కూడా ఒక సమాచారం అందుతుంది అంటే వారి పాత్ర కాకుండా ఇంకా మిగతా వారి దీంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది తర్వాత ఎవరికి సంబంధించి కూడా పాత్ర పైన కూడా ఉందని దానిపైన కూడా ఇంకా అధికారులు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు దీంట్లో వీరు నలుగురు ఇచ్చిన సమాచారం ఎప్పుడైతే కస్టడీ తీసుకున్న తర్వాత ఈ మూడు రోజుల పాటు ఈ నలుగురు ఇచ్చిన సమాచారంతో కూడా మరికొంతమంది ఇప్పటికే ఉన్నారని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు దాంట్లో వీరిచ్చిన సమాచారం తర్వాత వీళ్ళు అనుమానిస్తున్న ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా వివరాలు సేకరించవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు మరికొద్దిసేపట్లో ఇప్పటికే చెంచల్గూడ జైల్లో ఏసీబీ అధికారులు ఆ కస్టడీకి తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి నేరుగా బంజారైస్ లోని ఏసీబీ కార్యాలయం ప్రధాన కార్యాలయం తరలించి తర్వాత ఇక్కడ విచారించిన ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా కొంతవరకు సమాచారం రాబడతామని చెప్పి కూడా అధికారులు అయితే చూస్తున్నారు అయితే ఐదు రోజుల పాటు కోర్టుని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరగా కేవలం మూడు రోజులు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది ఈ మూడు రోజులు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం మరికొంతమంది అరెస్టులు ఉండవచ్చని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే ఒక సమాచారం అయితే తెలియజేశారు దానికి సంబంధించి మరి ఎలా ఉంటుంది ఈ కేసులో గొర్రెల పంపుకు సంబంధించి కూడా ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మూడు జిల్లాల్లో ఆ రైతుల వద్ద కూడా దాదాపు నూట ముప్పై యూనిట్లకు సంబంధించి కూడా డబ్బు వారికి ఇవ్వకుండా ఇతర బినామీల పేర్లతో కూడా డబ్బులు మళ్లించి అక్కడ నుంచి విత్డ్రాలు చేసి వారి కాజేశారని చెప్పి కూడా ప్రధానంగా ఏసీ అధికారులు గుర్తించడం జరిగింది దాంట్లో వివరాలు కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత వీరి పాత్రతో పాటు ఇంకా మరికొంతమంది పాత్ర ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఏసీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో